పవన్ కళ్యాణ్ పై కేసులో కీలక మలుపు కోర్టు షాకింగ్ నిర్ణయం వాలంటీర్లపై జనసేనాది నేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల రగడ ఇంకా కొనసాగుతుంది ఈ వ్యాఖ్యలతో ఇప్పటికే పవన్ పై విజయవాడలోని కృష్ణానంద పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశారు తాజాగా వాలంటీర్ ఫిర్యాదును కోర్టు తిప్పివంపింది ఇక వాలంటీర్ ఫిర్యాదుపై కోర్టులో కీలక మలుపు చోటు చేసుకుంది రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ పై ఓ మహిళా వాలంటీర్ కోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలు మనోవేదనకు గురిచేశాయని దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు ఈ మేరకు విజయవాడలోని సివిల్ కోర్టులో పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ డిఫామేషన్ కేసు నమోదు చేసింది ఈ ఫిర్యాదును విచారణకు స్వీకరిస్తున్నామని ఫిర్యాదు చేసిన రోజు సివిల్ కోర్ట్ న్యాయమూర్తి తెలిపారు దీనిపై విచారణ జరిపిన కోర్ట్ ఆ వాలంటీర్ ఫిర్యాదును తిప్పివంపింది ఈ వ్యవహారంపై విచారణ జరిపే భౌగోళిక విచారణ ఆధారంగా ఈ కోర్ట్ పరిధిలోకి ఎలా వస్తుందో స్పష్టత ఇవ్వాలని పేర్కొంది అంతేకాకుండా ఆ వ్యాఖ్యలు నిర్దిష్టంగా ఫిర్యాదురాలి ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయనేందుకు సరైన ఆధారాలు సమర్పించాలని విజయవాడ కోర్టు సూచించింది కాగా ఏపీలో వాలంటీర్ల సేవలపై పవన్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే వాలంటీర్లు సేకరించే సమాచారం ప్రకారం దాదాపు 30,000 మంది మహిళలు కనిపించకుండా పోయారంటూ వాలంటీర్ల సేవలపై పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశారు మరి కోర్టు పిటిషన్ ను తిప్పిపంపడంతో కోర్టులో సీన్ రివర్స్ అయింది దీనిపై వాలంటీర్ ఎలాంటి ఆధారాలు కోర్టుకు సమర్పిస్తారో రానున్న రోజుల్లో ఈ కేసుకు సంబంధించి ఏం జరుగుతుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది